మన దేశమును దేవుడు సంరక్షించాలి, మన కుటుంబాలను దేవుడు సంరక్షించాలి, మన వ్యక్తిగత జీవితాలను దేవుడు సంరక్షించాలి. మనలాంటి వారు మన దేశ సంరక్షణ కొరకు వెళ్ళిన జవానులు అకాల మరణం పొందారు. యవనస్సులు, తల్లిదండ్రులకు కుమారులు పోగొట్టు నష్టమైంది, భార్యలకు భర్తలు నష్టమయ్యారు, పిల్లలకు తండ్రులు నష్టమయ్యారు. మన వారి కోసం ప్రార్థన చేయబోచున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో, ఈ ఆరాధనలో మేమందరం ఏకీభవించి భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మా దేశం నీ దృష్టికి ఎంతో విలువైనటువంటి దేశం, కానీ మా శత్రు దేశములు, ఇరుగు పొరుగు దేశాలు మా దేశములపై దాడి చేస్తూ మా తండ్రి మా దేశమును అలకల్లోలం చేయాలని ఆశిస్తూ ఉండగా, మీ దూతల సంరక్షణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రధానికి, మా రాష్ట్ర ప్రభుత్వానికి, మా కేంద్ర ప్రభుత్వానికి మీరు శక్తిని, సామర్థ్యమును, సమయోచితమైన జ్ఞానమును ఇచ్చి దేశమును సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా దేశం ఐక్యత కలిగిన దేశముగా నిలబడాలి, సమాధానం కలిగిన దేశముగా నిలబడాలి. ఈ దేశంలో నీ సమాధానాన్ని, నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన నీ దీవెన, అద్భుతమైన నీ శాంతి మా దేశానికి అనుగ్రహించండి. వీరమరణం పొందిన ఆ సైనికుల నిమిత్తమై, వారి కుటుంబాల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. అనాథులైన పిల్లలు, విధవరానులైన స్త్రీలు, కుమారులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు, వారి దుఃఖం మేము ఊహించగలం. వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఆ కుటుంబాలలో దివ్య సమాధానం అనుగ్రహించండి. ఈ అమానుష్యమైన చర్య అమాయకులపై విసిరికొట్టిన దుండగులను మీ చేతికి మేము అప్పగిస్తున్నాము తండ్రి. మా సరిహద్దులలో ఎవరు చొరబడకూడదు. మా కాశ్మీర్ మా దేశంలో ఒక భాగం, కాశ్మీర్ రాష్ట్రాన్ని ఎవ్వరూ ఇబ్బందులు పట్టకూడదు. నీ కృప మా భారతదేశానికి అనుగ్రహించమని, మా ప్రభుత్వానికి అనుగ్రహించమని, మా సైనిక దళాలను, ఎయిర్ ఫోర్స్ను, నేవీని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మరణించిన ఆ సైనికుల కుటుంబ సభ్యులందరినీ ఆదరించమని, ఓదార్చమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.